నమస్కారం. ఈ పిక్చర్ని ఎంఆర్ఆర్ మూవీస్ పైన నేను నా మిత్రుడు రవిశాఖర్ గారు స్టార్ట్ చేసామండి. పిక్చర్ బాగానే వచ్చిందండి. ఈ పిక్చర్లో చూస్తాం ఏంటంటే, ఒక హీరో గిటార్ని ఒక చోట వదిలితే మర్చిపోతాడు, మిస్ చేస్తాడండి. మళ్ళీ అది లాస్ట్కి ఆయన దొరుకుతుంది. ఈ లోపల ఒక లవ్, ఒక సెంటిమెంటు, ఒక చిన్న క్రైమ్ లాంటిదండి. ఆ హీరో హీరోయిన్ మామూలుగా లవ్. అది కాకుండా ఈ సినిమాకి ఇంకే అసెట్స్ ఏంటంటే, మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ చాలా బాగా చేశారండి. టోటల్గా పిక్చర్ బాగుంది. మీరందరూ ఆదరిస్తారని మీ అందరికీ నమస్కారం చేస్తాను. రిలీజ్ కూడా బహుశా నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా త్వరలో కూడా మేము ఆడియో లాంచ్ కూడా చేయబోతున్నామండి. అంతే, ఇది ఆడియో నుండి సోనీ మ్యూజిక్ ద్వారా మేము రిలీజ్ చేస్తాం సార్. డీమన్ మ్యూజిక్ డైరెక్టర్, అంత ఆర్టిస్టులు వచ్చి ఉమాపతి, రేష్మాన్, మనకు ఆల్రెడీ తెలుగులో చేసిన అమ్మాయి అండి. అమ్మాయి అంతా బాగానే వచ్చిందండి సినిమా. డబ్బింగ్ కూడా క్వాలిటీగా చేసాం. ఆ తర్వాత మీరు చూసే నెక్స్ట్ ప్రివ్యూలో మీరు చెప్తారు. అందుకని నమస్కారం అండి. చెక్ వారు రాణి గారు టీజర్ లాంచ్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా క్రూ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఫస్ట్ డబ్బింగ్లో చెప్పినప్పుడు మేము చూసాం పిక్చరైజేషన్, కానీ ఆ కాన్సెప్ట్ ఏదైతే మా డైరెక్టర్ గారికి మనసులో ఉందో, ఆయన మానస పుత్రిక ఇది, ఐ థింక్ అది ఫుల్ఫిల్ అయిందనే అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డియర్ రవికిరణ్. అండ్ ఈ డైనమిక్ టీమ్ ఆన్ స్టేజ్ ఏదైతే ఉందో, అసలు మాకు సినిమా చేసినట్లేదు. ఈ ఎంటైర్ టీమ్తో ఆ ఈస్ట్ గోదావరిలో మేము షూట్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జస్ట్ కొంచెం ఐ వాంట్ టు షేర్ విత్ యూ. విలేజెస్, జనరల్గా సినిమా రంగం అనగానే చాలామంది ఆర్టిస్ట్ ఏంటంటే అవుట్డోర్ షూటింగ్ అనగానే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో, అక్కడ ఏం పెడతారో, ఎలా ఉంటుందో, పైగా డైరెక్టర్కి ఏమన్నా ఇంతకుముందు ఏదన్నా ఉందా, ఇదే డెప్త్ ఫిల్మా, ఇవన్నీ చాలా ఆలోచిస్తారు. మేము అదంతా కాదు. ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మేము అందరం వెళ్ళాం, చాలా హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. క్లాప్స్ చాలా బాగా కొట్టచ్చు, డౌట్గా కొడుతున్నారు. ఒక సినిమాకి వర్క్ చేసినట్టుగా మేము చేయలేదండి. అఫ్ కోర్స్ సినిమా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఏ సెన్సేషన్ ఇన్ అవర్ ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ సినిమాలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా అయితే వర్క్ చేస్తామో, అలాగే డైరెక్టర్ గారు కానీ, రైటర్స్ కానీ, ఆయనే రైటర్ అన్నీ ఆయనే, ప్రొడ్యూసర్ కానీ, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఆ సినిమా వాళ్ళకి కావాల్సిన రకంలో తీసుకోవడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారని అనుకుంటూ, సో ఈ అవకాశం నాకు, ఐ మీన్ రాజావారు రాణి గారు సినిమాలో నేను కూడా భాగం పంచుకోనందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు కొంతమందికి, రిలీజ్ అయిన తర్వాత మటుకు ఇది 100% కరెక్ట్ అని అందరూ ఒప్పుకుంటారు. ఒక చిన్న నా పాస్ట్ ఎక్స్పీరియన్స్, శాంతి నివాసం అనే సీరియల్కి నేను రాజమౌళి గారితో వర్క్ చేశాను. అప్పుడు ఆయన పేరు అందరికీ పెద్దగా తెలియదు, నేను కూడా బిగినింగ్. అయితే తను చేసే విధానం చూసి నేను అన్నాను, తను ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని, ఇవన్నీ నాకు తెలియదు, ఎవరో కొత్త డైరెక్టర్ అనుకుంటున్నా నేను. చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నావు నాన్న, నువ్వు చాలా భవిష్యత్తు ఉంది నీకు అన్న, మీరు కూడా బాగా చేశారమ్మా అని. అది ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్స్పీరియన్స్. అది సేమ్ మళ్ళీ ఈ రాజావారు రాణి గారికి వెళ్ళినప్పుడు, అక్కడ వరకు రవి చేస్తున్న వర్క్ చూసి చాలా బాగా చేస్తున్నావు నాన్న, మంచి భవిష్యత్తు ఉంది అమ్మ, మీరు కూడా నాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చారు. ఇది ఇది ఈ మాట్లాడిన 2 ముక్కలు నేను మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత FBలో పోస్ట్ చేస్తాను.
అప్పుడు దీనికి వచ్చే రెస్పాన్స్ చాలా వేరుగా ఉంటుంది. సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ ఎవరికి వాళ్ళు మేము ఆ క్యారెక్టర్ మేమేనేమో అనుకునేటట్టు ఫీల్ అయ్యి చేస్తాం తప్ప యాక్టింగ్ లాగో లేదా ఏదో ఇక్కడికి షూటింగ్కి వచ్చామనో అనిపించలేదు. చాలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికంటే రిలీజ్ అయిన తర్వాత చెప్పుకుంటే చాలా బాగుంటుంది. నమస్తే. ఇక్కడ ఏ ఈ టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మంచి భవిష్యత్తు కావాలని, వాళ్ళు చేస్తున్న సక్సెస్లు చూస్తూ నాలాంటి పెద్దవాళ్ళు ఆనందించాలని. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మాట్లాడడానికి మాట్లాడే రావట్లేదు. ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది. థ్యాంక్స్ అండి అందరికి. అందరికి థ్యాంక్స్. మాకు అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ రవికిరణ్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, మా క్యారెక్టర్లు బాగా రావడానికి మాకు సపోర్ట్ చేసిన మా తోటి ప్రతి ఒక్కరికి కూడా మేము థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన మన ప్రెస్ మిత్రులకందరికీ నా ధన్యవాదాలు. సో ఫస్ట్లీ ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న రాజావారు రాణి గారు సినిమా అందరికీ మంచి అనుభూతి ఇస్తుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నాను. అండ్ ఫస్ట్లీ రవి కిరణ్ కోలా, ప్లీజ్. చాలా కష్టపడ్డాడు సెట్స్లో, చాలా అందరినీ బాగా అందరికి నరేషన్ రూమ్లోనే ఇచ్చి సెట్స్లో ఏది ఏ గొడవ లేకుండా అంతా క్లియర్గా చేసి మనకు అందించాడు. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం అన్న, ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసినప్పుడు నార్మల్గా డిస్కస్ చేస్తున్నాం సినిమా గురించి. ఎందుకో రాజావారు గారని గారు స్క్రిప్ట్ బాగా అనిపించి సో చలో వీళ్ళు ప్రొడ్యూస్ అని చెప్పేసి అనుకున్నాం. సో అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. రహస్య గోరఖ్ ఓ సిస్టర్లా ఉంది సినిమాలో. మొత్తం చాలా చిల్గా ఎంజాయ్ చేస్తూ సెట్ అంతా హ్యాపీగా ఉంచుతూ మాతో ఫ్యామిలీ మెంబర్లు కలిసిపోయింది. అండ్ మాతో నెక్స్ట్ విద్యాసాగర్ చింత అండ్ అమర్ గుంతల, సినిమా కోసం వాళ్ళ లైఫ్ రిస్క్ అంతా మొత్తం పెట్టేసి చాలా బాగా తీసి మనకు అందజేశారు. నెక్స్ట్ కిటే గారు, భోగిరెడ్డి గారు, పద్మ గారు, దివ్య, స్నేహ, చౌదరి, నాయుడు చాలా బాగా చేశారు. అండ్ అనురాగ్ కులకర్ణి అన్న మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు, మీరు ముందు వింటారు, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రహస్య. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. రాజావారు రాణి గారు, ఈ సినిమా మీ అందరినీ ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఇయరా నుంచి 1100కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ రైడ్ని మీరు ఫీల్ అయ్యేలాగా అండ్ ఈ సినిమా అలా చేస్తుంది. అండ్ ఈరోజు మా టీజర్ రిలీజ్ చేస్తున్నాము, మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పెద్దలకి, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అందరికీ థ్యాంక్స్. మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. టీజర్లో చెప్పినట్టు అందరూ కొత్త యాక్టర్స్, ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అందరూ కలిసి చక్కగా తీర్చిదిద్దుకున్నాం ఈ సినిమాని అనుకుంటున్నాం. మీ అందరికీ టీజర్ అలాగే ఈ సినిమా కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఒక ఫ్రెష్ అటెంప్ట్ అయితే చేసాము, మీ అందరికీ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది సినిమా చూసినప్పుడు. టీమ్ అందరి సపోర్ట్తో ఎంత బాగా చేయగలిగామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వచ్చినందుకు అందరికీ. థ్యాంక్ యూ. హలో హలో. ఐల్ స్టార్ట్ విత్ ఎ స్మైల్ అండి. ఎందుకో ఇదే స్టేజ్ మీద ఇంతకుముందు ఒక 2-3 సార్లు నిలబడ్డాను నా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్.
అప్పుడు కొంచెం టెన్షన్ ఉండేది. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా సంతోషంగా, యా చాలా హ్యాపీగా ఉన్నానండి. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున, మీడియా మిత్రులకి అండ్ పెద్దలకి అండ్ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అండ్ కొంతమంది షార్ట్ ఫిలిం మేకర్స్ సార్ ఎవ్రీ వన్ అండ్ ఫస్ట్లీ హ్యావ్ టు థ్యాంక్ ప్రెస్ అండి. చిన్న సినిమాలకి సపోర్ట్ చేసి, నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలకి చిన్న సినిమాలు చేయాలనే ధైర్యం రావడానికి కానీ, లేకపోతే సినిమా చేస్తే ఖచ్చితంగా జనాలకి రీచ్ అవుతుంది, తీసుకెళ్తారు అనే నమ్మకం ఒక మీ మీడియా ఇస్తున్నారు కాబట్టే అంత నమ్మకంతో మేము చేయగలుగుతున్నామండి. లేకపోతే మేము చేయలేము, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. థ్యాంక్ యూ ఏలూరు సీను అన్న ఫర్ సపోర్టింగ్ దిస్. మేము అడగగానే సపోర్ట్ చేసినందుకు. అండ్ మా టీం గురించి అందరూ మాట్లాడారండి. అందరూ నేను ఇప్పుడు టీం గురించి మాట్లాడడం చాలా ఉంది, ఒకరి గురించి మాట్లాడితే అది ఇంకా చాలాసేపు వెళ్తుంది. టీం గురించి కన్నా ఐ టాక్ అబౌట్ ద ఫిలిం. రాజావారు రాణి గారు, నేను ఒకటే చెప్పగల నేను చెప్తానండి. నాకు తెలిసి ఇంకొక ఇక 2 మంత్స్లో ఆర్ 1.5 మంత్ వాట్ ఎవర్ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇంత చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరందరూ థియేటర్కి వచ్చి మీ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతారు. చాలా బాగుంది సినిమా, టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. చూసిన కొంతమంది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది టెక్నీషియన్స్ దగ్గర నుంచి కానీ, చాలా చాలా వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాం మొత్తం. అండ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని. అంకుల్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ స్టేజ్ పైకి ఒకసారి. విక్కీ వాళ్ళ ఫాదర్ తిను, బికాస్ ఆఫ్ అంకుల్ వల్లనే ఈ సినిమా అంతా ఇంతవరకు వెళ్ళింది. అంకుల్ మీరు ఏమన్నా మాట్లాడతారు? అండ్ ఇంకా చాలామంది గురించి చెప్పాలి అండి. నాకు ఎందుకో ఈ ఈవెంట్ గురించి మాట్లాడాలని ఉంది. మా టీం గురించి అంతా టాకబోట్లేట. సాయి వినీత్ థ్యాంక్ యూ సో మచ్, హౌస్ఫుల్ డిజిటల్ దగ్గర నుంచి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇదంతా బాగా ఆర్గనైజ్ చేసి వాళ్ళే 2 డేస్ నుంచి డే అండ్ నైట్ నిద్రపోకుండా మొత్తం తీసుకొని ఎలా అయినా మంచి సినిమాని తీసుకెళ్లాలని చాలా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ అందరికీ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇది టీజర్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడితే సినిమా గురించి బాగోదు, ఇంకా ముందు ముందు ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి షూర్గా మాట్లాడతాను. ఒకసారి టీజర్ ఎలా అనిపించిందని మీకు జెన్యున్గా చెప్పండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను టీజర్. అండ్ ఈరోజు ఈవినింగ్ 5 PMకి సోనీ మ్యూజిక్ ద్వారా టీజర్ రిలీజ్ అవ్వబోతుందండి. మీకు జెన్యున్గా నచ్చి ఉంటే దెన్ యూ కెన్ సపోర్ట్ అస్ ఆర్ యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి వల్లనే రాజావారు రాణి గారు సినిమా ఇంత కాన్ఫిడెంట్గా మేము ఉన్నాము సినిమాని మంచిగా చేయగలమని. అండ్ ప్రెస్ వాళ్ళని నేను అడగదలుచుకున్నానండి. అండ్ మీకు సినిమా నిజంగానే నచ్చితే, టీజర్ కానీ మా పోస్టర్స్ కానీ నిజంగా నచ్చితే, మీ వంతు సాయం మీరు చేసి జనాల్లోకి ఎంతవరకు ఇంటరాక్ట్ చేయగలరో చెప్పండి. బికాజ్ ఆఫ్ నిజంగా చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను చూసిన గత 1.5 ఇయర్ ఆ 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న సినిమా బాగుపడుతుంది, ఆ చిన్న సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఓన్లీ మీ వల్లనే కారణం, మీడియా వల్లనే కారణం. ప్లీజ్ ట్రై టు, ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితేనే చేయండి టీజర్ కానీ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్లీజ్ మీ టైంని స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినందుకు, చూసినందుకు టీజర్ అంతా థ్యాంక్ యూ సో మచ్. ముందు ముందు చాలా మాట్లాడుకుందామండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మనోవికాస్ ఫాదర్ని మొదటి కథ స్టార్ట్ చేసుకొని మన రవి డైరెక్టర్ కిరణ్ మా బాబు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నా దగ్గరికి వచ్చి ఇలా సినిమా చేయాలనుకుంటున్నాము అని చెప్పగానే, సరే మా బాబు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడు సో దాని దృష్టిలో పెట్టుకొని నేను ప్రొసీడ్ కాండి అని ఇమీడియట్గా ఏం చెప్పేశాను.